హిందు బంధువులందరికీ జయ శ్రీరామ్ ఈరోజు మీకు రెండు ముఖ్యమైన అప్డేట్స్ చెప్పడం కోసం ఈ వీడియో చేయటం జరుగుతుందండి మొదటిది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఏ విధంగా మన హిందూ ధర్మానికి ఇబ్బంది కలిగించేలాగా ఉన్నాయి వాటి పట్ల మనం చేస్తున్న మరో చట్టపరమైన కార్యక్రమం గురించి అదేవిధంగా రెండవది వచ్చేసి ఇస్లామిక్ యూనివర్సిటీ ఏదైతే తిరుపతిలో కట్టబడిందో ఆ ఇస్లామిక్ యూనివర్సిటీకి సంబంధించి మనం గెలిచిన ఒక తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు తాలూకు అప్డేట్ గురించి ఇక రెండో దాని గురించి చెప్పే ముందు మొదట కేసు గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఏడు వరకు కొనసాగిన ఉదయాస్తమాన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు తాలూకా రేట్లని ఒక్కసారిగా ప్రభుత్వం కోటి రూపాయలు కోటి యాభై లక్షలుగా నిర్ణయించడం జరిగింది పూర్వం ఎట్లా ఉండేదంటే రెండు వేల ఏడు వరకు టిక్కెట్ కాస్టు మిగతా ఆరు రోజులు లక్ష రూపాయలు శుక్రవారం రోజున ఐదు లక్షల రూపాయలుగా ఉండేది అది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదలైంది అయితే ఆ టిక్కెట్ ఉండటమే మనకి అభ్యంతరకరం అనుకుంటే దాన్ని ఏకంగా టికెట్ స్వరూపాన్నే మార్చేస్తూ సేవా స్వరూపాన్ని మార్చేస్తూ టిక్కెట్లని మిగతా ఆరు రోజులకి రోజు కోటి రూపాయలుగా అదే శుక్రవారం రోజున అదే టికెట్ రేటు కోటి నరగా చేశారు అంటే ఈ సేవల టిక్కెట్ వల్ల జరిగేది అంటే ఒక ఆరు మంది కంప్లీట్గా ఉదయం స్వామివారి సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ దాకా జరిగే అన్ని సేవలను కూడా ఒక రోజంతా చూడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ టిక్కెట్ల వల్ల మేము ఏదో పిల్లల గుండాపరేషన్ చేపిస్తాం అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు కానీ నిజానికి టీటీడీకి అటువంటి అగత్యం పట్టలేదు టీటీడీలో ఇప్పటికే బోల్డ్ అంత నిధులు ఉన్నాయి ఉండి ఉండాలి లేకపోతే అవి ఏమైపోయినాయి కూడా వాళ్ళే చెప్పాలి కానీ నిధుల సేకరణ అనే నెపంతో స్వామివారి సేవల్ని ఇంత కాస్ట్లీగా మార్చేసి స్వామివారి ఏదో డబ్బున్న వాళ్ళకి మాత్రమే దేవుడు అనే రూపంలో తీర్చిదిద్దాలని అలా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరి హిందూ సంఘాలుగా మనం చూస్తూ కూర్చోం కదా మనము గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది ఈ సేవల పేరుతో వీళ్ళు చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని తక్షణం ఆపివేయాలని చెప్పేసి దాని మీద నిన్న కోర్టు వారిని ఆశ్రయించాము ఇరవై ఒకటో తారీఖున అది లిస్టింగ్ కూడా అయింది దాని వ్యవహారం మీరు కోర్టు మీద స్క్రీన్ మీద చూడొచ్చు చూస్తున్నారు కదండి సో ఈ కేసు రేపు శుక్రవారం నాడు తొలి వాయిదా ఉంది ఆ వాయిదా తర్వాత ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి ప్రతిసారి మనం కేసులు వేస్తున్నాము అందులో కొన్ని గెలుస్తున్నాము కొన్ని విచారణ దశలో ఉన్నాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం వేస్తున్న ప్రతి కేసు కూడా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు టీటీడీకి వ్యతిరేకంగా కావచ్చు మరో దేవస్థానానికి వ్యతిరేకంగా కావచ్చు అన్నీ కూడా ధర్మబద్ధమైనవి మన దేవాలయాలు ఎలా నడవాలో అలా నడవటం కోసమే మన తాపత్రయం అలా నడవకపోతే అలా నడవని పక్షంలో ఏం చేస్తామని చెప్పటం మాత్రమే మన ఉద్దేశం అయితే అన్నిసార్లు మేము కేసులు వేయటం పోరాటం చేయటం మాత్రమే కాదు మీరు కూడా కొన్ని భాగస్వామ్యం తీసుకోవాలి వాటిలో ఉదాహరణకి ఈ దేవాదాయ శాఖ అధికారులకు కావచ్చు లేదు టీటీడీ విషయానికి సంబంధించి అయితే టీటీడీ ఈవోకి లేదా చైర్మన్లకు కావచ్చు లేదు అనుకుంటే అధికారులకి మంత్రులకి కావచ్చు కలెక్టర్లకు కావచ్చు మీరందరూ కూడా ఫోన్లు చేసి అడగటం మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆలయాల్లో ప్రశ్నించడం లేదా మెయిల్స్ పెట్టగలగటం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి మెయిల్ ద్వారా అభ్యర్థించడం లేదంటే మెయిల్ ద్వారా వాళ్ళని ప్రశ్నించడం ఇదంతా కూడా మనకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కే ఆ హక్కుని మనం వాడుకోవాలి అంతే కాబట్టి ఇకపై జరిగే పోరాటాలన్నింటిలో మేము చట్టపరమైన పోరాటం చేస్తుంటే మీరందరూ కూడా ఇటువంటి లేఖలు రాయటం ఫోన్లు చేయటం లాంటివి చేసి వాళ్ళని ప్రశ్నించండి మనం ప్రజల నుంచి కూడా కోరిక ఉంది అని బలంగా తెలిస్తే వాళ్ళు తీసుకునే చర్యలు మరింత వేగంగా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ ఒక్కసారి తెలియజేద్దాం అనుకుంటున్నాను ఇది ఒక్కటే కాదు తిరుమల మాత్రమే కాదు మిగతా అన్ని దేవస్థానాల్లో కూడా చాలా వరకు మనకి అభ్యంతరకరమైన పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నాయి అవన్నీ నిత్యం మీకు సోషల్ మీడియా ద్వారా కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాం అయితే ఇది మేం మాత్రమే తీసుకునే చర్య కాదు మీ అందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలి ఈవెన్ హుండీల విషయంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర సేవా టిక్కెట్ల విషయంలో కావచ్చు లేకపోతే మనకి కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కావచ్చు మనం ప్రశ్నించకపోతే మనం ఎప్పటికీ మనకు కావాల్సింది పొందలేమండి అధికారులు తిడితేనో మంత్రులు తిడితేనో ఏది జరగదు వాళ్ళని ప్రశ్నించండి నిలదీయండి అది మనకి రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు ఇక ఇస్లామిక్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే మొన్న పోయిన వారం మనకు అనుకూలంగా ఒక తీర్పు వచ్చింది ఏదైతే నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించిన కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలు అన్నింటినీ కూడా తొలగించాలి అని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు మనకి ఒక తీర్పుని ఇవ్వటం జరిగింది ఆ తీర్పుని అమలు పరిచే క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది వాళ్ళు తమ చర్యల్ని ప్రారంభించారు ఈ పాటికి నేరుగా తీర్పులుగా ఎక్కడ కూడా ఇస్లామిక్ యూనివర్సిటీ అని మెన్షన్ చేయకపోయినా కూడా అక్రమ కట్టడాలు అన్నిటినీ అని చెప్పేసి అన్నారు ఈ రోజు ఆ అక్రమ కట్టడాల జాబితాలో ఇస్లామిక్ యూనివర్సిటీకి సంబంధించిన షేక్ నౌహీరాకి కూడా నోటీసులు పంపించడం జరిగింది ఆ నోటీసుని మీరు స్క్రీన్ పై చూడొచ్చు చూస్తున్నారు కదా ఇరవై నాలుగో తేదీ అంటే నిన్న ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది ఈ నోటీసుల్లో ప్రధానంగా ఏం చెప్పారంటే వీళ్ళెవరూ కూడా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా జిల్లా లేదా రాష్ట్ర యంత్రాంగాల నుంచి అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళ కట్టడాలు చేశారు వాళ్ళు ఏం కట్టడాలు చేశారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు లాను కాంపౌండ్ వాళ్ళు ఇతర కన్స్ట్రక్షన్స్ గురించి మెన్షన్ చేశారు అయితే మనం ఒక ఎకరా యాభై సెంట్లు అనుకున్నాము కాదండి అది ఇంకాస్త పెరిగింది దాదాపు ఎకరా ఎనభై సెంట్ల దాకా ఉంది డెబ్బై సెంట్ల నుంచి ఎనభై సెంట్ల మధ్యలో ఉంది దానికి సంబంధించి వాళ్ళు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇవ్వటమే కాదు వారం రోజుల్లోపు ఈ కన్స్ట్రక్షన్ పై మేము ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానాలు చెప్పాలి అంటూ వాళ్ళకు షోకాస్ నోటీసు కూడా ఇవ్వటం జరిగింది షేక్ నవీరాకి వీటి మీద వాళ్ళు ఎంత త్వరగా స్పందిస్తారో ఏంటో తర్వాత అది వేరే విషయం కానీ ఈ విషయంలో కూడా ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే హిందూ బంధువులందరికీ మీరు కూడా అధికార యంత్రాంగానికి ఫోన్లు చేసి లేదా మెయిల్స్ పెట్టి మీ యొక్క అభ్యర్థాన్ని లేదంటే మీ సైడ్ నుంచి మీ ప్రశ్నల్ని ఒత్తిడిని వాళ్ళకి తెలిసేలాగా చేయండి ఇదేమి అన్యాయమో అధర్మమో కాదు మనకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు ప్రశ్నించడం ప్రశ్నిస్తేనే మన అభిష్టాలు లేదంటే మన మనోభావాలకు వాళ్ళకి తెలియ చెప్తేనే అప్పుడు మాత్రమే వాళ్ళు కూడా వేగంగా యాక్షన్ తీసుకుంటారు ఈ విషయం మీ అందరికీ తెలియచేయాలన్నది ఈ ఉద్దేశం అంతేకాదు వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడీస్ కావచ్చు ఫోన్ నెంబర్స్ కావచ్చు అవన్నీ కూడా మీకు గూగుల్లో దొరుకుతాయి చిత్తూరు జిల్లా కలెక్టర్కే పెడతారా లేకపోతే చంద్రగిరి జిల్లా తా చంద్రగిరి మండలం తహసీల్దార్కే పెడతారా లేదు రాష్ట్ర అధికారులకే పెడతారా అనేది మీ ఇష్టం అని అందరికీ మీ బాధని మీ మనోభావాల్ని తెలియచేస్తారని ఆశిస్తూ ఉన్నాం అంతేకాదు ధర్మరక్షణ దేవాలయ వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా పోరాటం చేయటానికి దాని మీద వ్యాధ్యాలు వేయటానికి దాన్ని ఎంతవరకైనా పోరాటం చేయడానికి ప్రాణాలకు తెగించి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మరోసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై